ఒక ఐ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి BS3 వెహికల్లో హోండాలో కానీ హీరో హోండాలో కానీ హీరో వెహికల్లో కానీ ఎల్ఈడి లైట్ వేసినప్పుడు మనం వైరింగ్ ఎలా చేసుకోవాలి చూపిస్తాం. దానికోసం అయితే హెడ్లైట్ స్విచ్ ఒక ఎల్లో కలర్ వైర్ అయితే ఉంటుంది, దాన్ని అయితే మనం కట్ చేసి దానికైతే ఒక వైర్ అన్నది అటాచ్డ్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి, అటాచ్డ్ చేసి దానికన్నా టేపింగ్ అనేది చేసుకోవాలి. టేప్ చేసుకోవడం వల్ల మనకి బాడీకి అన్నది ఎర్త్ అవ్వదు. దానికోసం అయితే ఖచ్చితంగా టేప్ అన్నది వేసుకోవాలి. టేప్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి దీన్ని మనం ఇగ్నిషన్ లాక్లోని మనకి లాక్ కంట్రోల్ వైర్ ఎక్కడ ఉందో చూసుకుని దానికైతే మనం దాన్ని ఆ వైర్ని అయితే అటాచ్డ్ చేసేది. అటాచ్డ్ చేయడం వల్ల లాక్ కంట్రోల్లో ఉండడం వల్ల మనకి లైట్ కన్నది పవర్ సప్లై అయిపోద్ది. సప్లై అయిపోయింది చూపిస్తాను చూడండి. దానికి ఈ వెహికల్లో అయితే బ్లాక్ కలర్ వైరు, అదే డబల్ వైర్లు ఉంటాయి కదా, దాంట్లో అయితే బ్లాక్ మీద రెడ్ కలర్ ఉంటుంది, అదే రెడ్ మీద బ్లాక్ కలర్ గీత ఉంటుంది, దానికైతే ఇచ్చుకోవాలి. అది వైరింగ్ కిట్ నుంచి వచ్చింది దాని నుంచి. నెక్స్ట్ ఏంటంటే దీనికైతే టేప్ అన్నది వేసేస్తున్నాను. టేప్ వేసిన తర్వాత మనకి హెడ్ లైట్ అనేది పెట్టి చూపిస్తాను చూడండి. మనకి ఇటువంటి స్విచ్లు వేయడం వల్ల మనకి ఒకసారి వర్షాకాలం కానీ పాడైపోతూ ఉంటాయి, మనకు డైరెక్ట్ అయిపోయి ఉంటాయి. ఒకసారి ఆఫ్ అవ్వో ఆన్ అవ్వో అన్నట్టు ఉంటుంది. దానికోసం అయితే డైరెక్ట్గా మన హెడ్లైట్ స్విచ్కే మనకి ఈ టైప్లో మనం చేసుకోవచ్చు. చేసాను కదా, మన హెడ్లైట్ స్విచ్కే ఐబీఎం కూడా వర్క్ చేస్తుంది. కానీ దీంట్లో ఒక డిస్అడ్వాంటేజ్ అన్నది ఒకటి ఉన్నది. ఎందుకంటే అది మనం ఇక్కడ మనకి చిన్న సిటీ ల్యాంప్ ఉంది కదా, సిటీ ల్యాంపు. నెక్స్ట్ వచ్చేవి ఏంటంటే మీటర్ల బల్బులు, వెనకాల డేంజర్ లైట్ కూడా వెలుగుతూ ఉంటాయి. దానికి అలా కనెక్షన్ అవ్వడం వల్ల దానివల్ల బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది. దానికైతే దానికి కూడా సొల్యూషన్ చెప్తాను. ఇక్కడ బ్రౌన్ కలర్ వైర్ ఒకటి ఉంది కదా, బ్రౌన్ కలర్ వైర్ని అయితే హెడ్లైట్ స్విచ్ నుంచి వచ్చింది, దాన్ని అయితే కట్ చేసేయాలి. కట్ చేసి ఇందాక మనం కట్ చేసాం కదా, ఇంకో ఎండ్ ఉంది కదా ఎల్లో కలర్ వైరు, ఇది వైరింగ్ కిట్లోంచి వచ్చిన దానికి అయితే ఇవ్వాలి. ఇక్కడ మనం వైరింగ్ కిట్లోంచి వచ్చిన దానికి ఎల్లోకి దానికి అయితే అటాచ్డ్ చేసేయాలి. అటాచ్డ్ చేసేస్తే ఇంజిన్ నుంచి వచ్చిన కరెంట్ని అయితే అది వాడుకుంటుంది. అది వాడుకోవడం వల్ల మనకి బ్యాటరీ మీద అన్నది ఎటువంటి ప్రెజర్ పడదు. మనం ఓన్లీ హెడ్లైట్ ఎల్ఈడి స్విచ్ కన్నదే మనకి బ్యాటరీ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. దానికైతే ఇలా చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి, మీకు స్టార్ట్ చేసి లైట్ పెట్టి స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఎల్ఈడి లైట్ వెలుగుతుంది కదా, ఇప్పుడు మనకి పార్కింగ్ బల్బ్ అయితే వెలుగుతూ లేదు. మనం సెల్ఫ్ కొట్టినప్పుడు అయితే వెలుగుతుంది, చూపిస్తాను. అంగ చూసారా, సెల్ఫ్ కొట్టినప్పుడు అయితే వెలుగుతుంది. ఇలా చేసుకోవడం వల్ల మనకి బ్యాటరీ మీద, అది బ్యాటరీ మీద అన్నది భారం పడదు, కొంచెం బ్యాటరీ అన్నది లైఫ్ అన్నది ఎక్కువ కాలం వస్తుంది. ఇలా సింపుల్గా చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.